లేని వ్యవస్థ కోసం రాష్ట్రం పూర్తిగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చాం. అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ను ఏర్పాటు చేశాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. తద్వారా కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు 59,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందించగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది అదే చీడ పురుగు. వ్యవస్థ ఎంత గొప్పదైనా కూడా అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి. ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ, గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా దాదాపుగా ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల పైచిలుకు ప్రభుత్వ సొమ్మును ఆదా కూడా చేయగలిగాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా అలాంటి గాయం మరెన్నడూ కూడా తగలకుండా జాగ్రత్త పడాలన్నా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సమన్యాయం వర్ధిల్లాలన్నా వికేంద్రీకరణే సరైన విధానం అని చెప్పి నిర్ణయించి 3 ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా 3 రాజధానుల బిల్లులను చట్టంగా మార్చాం. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానిని ఏర్పాటుకు పునాదులు వేస్తామని కూడా చెప్పదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకాన్ని తీసుకున్నా ప్రతి ఒక్క పథకం మీద ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాత వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు. ఇవి మన రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం బాధ్యతతో, మనసుతో అమలు చేస్తూ ఉన్న పథకాలు అని మరొక్కసారి తెలియచేస్తూ ఈ పాలనను దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మీ బిడ్డగా దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.